హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాను అదేంటంటే నేను ఒక బుక్ చదువుతున్నాను అని సో యాక్చువల్గా ఈ బుక్ ద ఆల్కెమిస్ట్ బుక్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చదివాను సో చదివిన తర్వాత దీన్ని ఎందుకో తెలుగులో చదువుద్దాయి మళ్ళీ నేను తెలుగులో ఒక బుక్ కొనుక్కున్నాను అదే పరుసవేది ఈ పరుసవేది సో ఆల్కెమిస్ట్ పరుసవేది బోతార్ సేమ్ అంటే ఇది ఇంగ్లీష్ వర్షన్ తెలుగు వర్షన్ సో ఇందులో చదివిన తర్వాత చాలా వరకు నాకు కొన్ని వర్డ్స్ అర్థం కాలేదు కొంచెం సెంటెన్స్ అర్థం కాలేదు అంటే ఇది చాలా ఓల్డ్ నేటివ్ లాంగ్వేజ్ టైప్ ఉన్నాయి సో కాబట్టి దీన్ని చదివిన తర్వాత మళ్ళీ ఎందుకు తెలుగులో చదువుద్దయింది ఇది చదువు చదివాను చదివిన తర్వాత దాని గురించి చెప్పాలనిపించి ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో గైస్ నేను ఈ బుక్ చదవడానికి చాలా చాలామంది సెలబ్రిటీసు పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళ గురించి సండే ఈనాడు పేపర్లో వస్తూ ఉంటాయి కదా సో అట్లాంటి వాటి గురించి వాళ్ళలో చదువుతూ ఉంటాను నేను అంటే సండే ఆర్టికల్లో ఎవరో ఒకరి గురించి ఇస్తారు మీరు చూసినట్లయితే సండే బుక్ ఈనాటి పేపర్లో సండే బుక్లో వస్తూ ఉంటాయి సో అందులో చాలా వరకు చదివిన వాళ్ళలో ఈ బుక్ చదివారు అన్నట్టు ద ఆల్కెమిస్ట్ ద ఆల్కెమిస్ట్ బుక్ అనేది కంపల్సరీగా వాళ్ళందరిలో ఒక వంద మంది ఎవరికైతే నేను చదివి ఉంటాను అందులో ఒక ఎనభై తొంభై మంది అయితే ఆల్కెమిస్ట్ బుక్ చదివి ఉన్నారు వాళ్ళందరూ దీని గురించి చెప్పడం వల్ల నేను దీని మీద చదువుదామని చాలా రోజుల నుంచి ట్రై చేశాను హార్డ్లీ ఒక ఆరు నెలలో ఏడు నెలలో ఇంగ్లీష్ బుక్ వర్షన్ చదివిన తర్వాత ఒక వారంలో ఇది చదివేశాను చదివేసిన తర్వాత నాకు అనిపించింది అన్నట్టు సో ఇందులో ముఖ్యంగా సారాంశం ఏంటి అంటే నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులన్నీ నీకు సహాయం చేస్తాయి అనేది అంటే మన డిజైర్ మన కోరిక ఇందులో స్టోరీ ఏంటంటే ఒక ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు ఆ పిల్లగాడు స్పెయిన్ నుంచి పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళాలి పిరమిడ్స్ దగ్గర అతనికి నిధి ఉందని ఒక కళ రెండు సార్లు వస్తుంది అన్నట్టు సో ఆ కళ దాన్ని సాకారం చేసుకోవడానికి వాడు ఎన్ని కష్ట కష్టాలు పడతాడో దాని మీద ఉంటుంది అన్నట్టు సో అతను ఒక గొర్రెలు కాపరి ఓకే సో యూరప్లో స్పెయిన్లో గొర్రెలు కాపరి ఆ గొర్రెలు కాపరి అక్కడి నుంచి గొర్రెలు అమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దగ్గరికి వెళ్ళి ఈజిప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈజిప్ట్లో డబ్బులు పోగొట్టుకోవడం ఆ డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఒక క్రిస్టల్ షాప్లో పనిచేయడం ఆ క్రిస్టల్ షాప్లో మనీ సంపాదించుకొని అక్కడి నుంచి ఎడార్లో ఓయాసిస్ సెంటర్ కదా అంటే చిన్న చిన్న గుడాలు వేసుకొని ఒక వాటర్ చెరువు దగ్గర లేదంటే కొన్ని తోటలు ఉంటాయి కదా ఖర్జూరు తోటలు అట్లాంటి ఏరియాలో ఉండడం అక్కడ నివసించడం అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడడం ఇష్టపడిన తర్వాత ఈ రసవేది అంటారు రసవేది అంటే ఆల్కెమిస్ట్ అని ఒక మీనింగ్ యాక్చువల్గా అంటే ఆ ఎడారి గురించి తెలిసిన ఒక వ్యక్తితో మాట్లాడి ఆయన ద్వారా పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళడం ఆ పిరమిడ్స్ దగ్గర తను ఒకటి నేర్చుకుంటాడు అన్నట్టు సో అది ఏంటి అంటే తనతో తను మాట్లాడుకోవడం అంటే తన గుండెతో తను మాట్లాడుకోవడం అన్నట్టు సో అట్లా అన్నట్టు అంటే తన గుండెకి ఎప్పుడు చెప్పేది వినడం అన్నట్టు సో దాన్ని మనమే కంట్రోల్ చేసుకోవడం ఓకే సో ఆ గుండెలో ఏది చెయ్యాలి అనిపిస్తుందో అదే దానికి తగ్గట్టు వీడి చేయడం అన్నట్టు సహజంగా మనం భయపడుతూ ఉంటాం లేంటే బాధపడుతూ ఉంటాం ఎగ్జామ్స్ వస్తే ఏం చేయాలో ఎలా చేయాలో టైం తగ్గిరికి కొద్ది భయపడుతూ ఉంటాం సో తోడు మీ పర్సనల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా సో మనకు తెలియకుండే మన మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది సో అట్లాంటివన్నీ కంట్రోల్ చేసుకొని నీ పూర్తి కాన్సన్ట్రేషన్ నువ్వు చేయాలనుకున్న పని మీద చేయడం అన్నట్టు సో అట్లా తన మనసుని అంటే తన గుండెని తన ఆదిలంలో తెచ్చుకొని అతను చేయాల్సిన పని ఏంటి తనకి కావాల్సిన నిధిని గురించి వెతుక్కోవడం సో దానికోసం తను చేసే ప్రయాణం అన్నట్టు అట్లా గొర్రెల కాపర్ నుంచి అట్లా క్రిస్టల్ షాప్లో పనిచేసి అక్కడ ఎడారిలోకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఎడారిలో యుద్ధాలు జరుగుతూ ఉంటే వాళ్ళతో తన గురించి చెప్పుకొని తన ఎడారితో మాట్లాడగలను గాలితో మాట్లాడగలను అని చెప్పుకుంటూ అక్కడ కొంత కొంతమంది హెల్ప్ ద్వారా అక్కడ నుంచి ఫైనల్గా పిరమిడ్ దగ్గరికి వెళ్తాడు ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ పిరమిడ్ దగ్గర ఒకనొక చోట తనకి ఆనందం కలిగిద్దనట్టు ఆనందం కలిగినప్పుడు ఆ కన్నీళ్ళ వాళ్ళ ఎక్కడైతే పడతాయో అక్కడ నీ నిధి ఉంది అని తన హార్ట్ చెప్తుంది అన్నట్టు అప్పుడు ఆ నిధి తవ్వడం మొదలు పెడతాడు ఎంత తవ్వినా కానీ తనకేం కనపడదు కనపడినప్పుడు ఆ తవ్వే కొద్దీ అక్కడ సరౌండింగ్లో ఎడారిలో ఉంటారు కదా దొంగలు వాళ్ళు వచ్చి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నిధి దాచిపెడుతున్నావు అని చెప్పేసి వాడిని కొట్టి వాడి దగ్గర ఉన్న ఒక చిన్న బంగారం ముక్క ఉంటే అది లాక్కుంటాడు అన్నట్టు లాక్కున్న తర్వాత వీడికి ఏం కనపడదు ఫుల్గా బాధపడుతూ అంటే బ్లడ్లో ఉంటే అందులో ఒకడు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఏం దాచలేదు ఇది ఒకటి నీ దగ్గర ఉంది నువ్వెవరు అంటే అప్పుడు తనకు వచ్చిన కళ ఇట్లా వచ్చింది నాకు సో దాన్ని సాకారం చేసుకోవడానికి ఇన్ని విధాలుగా ఇన్ని అష్ట కష్టాలు పడి వచ్చి వచ్చి నేను నిధితో అవుతున్నాను కానీ నాకేం దొరకలేదని చెప్తే అందులో వచ్చిన దొంగల్లో ఒకడు నాకు కూడా వచ్చింది నేను కూడా యూరోప్లో ఒక చోట చర్చి దగ్గర ఒక చెట్టు కింద నిధి ఉందని చెప్పి కళ వచ్చింది అంతే దానికోసమని నా జీవితం అంతం త్యాగం చేసి నేను అక్కడికి వెళ్ళి దాన్ని తవ్వి మురుకులాగా బిహేవ్ చేయలేను కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నట్టు సో అప్పుడు వీడు రియలైజ్ అవుతాడు యాక్చువల్గా తను బయలుదేరినప్పుడే ఒకసారి ఒక మంత్రగతిని కలిసి ఆ కలిసి మంత్రగతి చెప్తుంది అంటూ ఒక దగ్గర ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ దగ్గర ఒక మర్రి చెట్టు ఉంది దాని కింద నిధి ఉంది అనేది సో అది చెప్పినందుకు ఆమె ఏమంటుంది అంటే నీకు కానీ నిజంగా నిధి దొరికితే ఆ నిధిలో ఒక టెన్ పర్సెంట్ నాకు ఈమని చెప్తుంది సో ఇతను ఫైనల్గా ఏం ఆలోచిస్తాడంటే పిరమిడ్స్ దగ్గర ఉన్నట్టు వీడికి కలొచ్చింది కానీ పిరమిడ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నిధి ఎక్కడుంది అంటే తన ఊరిలోనే తన దగ్గరే సరౌండింగ్లోనే ఒక చర్చి దగ్గర చెట్టు కింద ఉంది అనేది వీడు ఎవడో చెప్తే గానీ వాడికి తెలియదు సో నేను ఇంత దూరం ఎన్ని కష్ట కష్టాలు పడుకుంటూ వచ్చానా అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తవ్వితే నిజంగా అక్కడ నిధి ఉంటుంది నిధి ఉన్నప్పుడు ఆ మంత్రగతికి తెలుస్తుంది అన్నట్టు సో వీడు ఇక్కడే ఉందని నిధి కానీ వాళ్ళు చెప్పరు ఎందుకు అంటే అది ఎక్కడుందో కరెక్ట్గా చెప్పలేరు బట్ నిధి ఉంది ఆ నిధిని ఎదుకుంటూ నువ్వు వెళ్ళాలి నువ్వు సక్సెస్ అవుతావు అని మాత్రం చెప్తుంది సక్సెస్ అయితే తనకి టెన్ పర్సెంట్ ఇవ్వాలి అనేది ఫైనల్గా తను ఐడెంటిఫై చేసి మనం ఏదైతే సాధించాలనుకుంటామో దానికోసం ఇన్ని కష్టాలు పడ్డా దానికి మనం ట్రై చేస్తూనే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు అని సో ఫైనల్గా వాడికి కావాల్సిన ఒక నిధి అది పిరమిడ్ దగ్గర ఉంది అని చెప్పి పిరమిడ్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో కష్టాలు పడి వెళ్తాడు అందరూ వాడికి హెల్ప్ చేస్తారు ఎందుకంటే వాడి వాడు ఆలోచన వాడు చేయాలనుకుని బాగా తీక్షణంగా కోరుకున్నాడు కాబట్టి వెళ్తాడు అన్నట్టు సో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడుందో కరెక్ట్గా తెలిసింది సో ఇక్కడికి వచ్చి మళ్ళీ నిధిని సాధించుకున్నాడు ఈ ఫ్లోలో మా ఒక లవ్ స్టోరీ ఉంటుంది అన్నట్టు అది ఎక్కడ అంటే ఒక ఎడారిలో ఉంటాడని చెప్పాను కదా ఎడారిలో ఉన్నప్పుడు ఒక ఫాతిమా అనే ఒక అమ్మాయి వాడికి పరిచయం అవుద్ది సో అని చెప్తారు ఈ జిప్లో సో ఆ అమ్మాయి వాడికి అందగతేనే కనపడుతుంది ఆ పిల్లగాడికి ఆ అమ్మాయి కోసం మళ్ళీ రిటర్న్ వెళ్తారంట ఆ నిధి సంపాదించిన తర్వాత రిటర్న్ వెళ్తాడు ఆ అమ్మాయి కూడా చెప్తుంది అన్నట్టు మేము ఎడారి అమ్మాయిలో కాబట్టి మాకు తెలిసిన మా భర్తలు ఎడారిలో వెళ్ళి మళ్ళీ వస్తారని నమ్మకంతో మేము ఉంటాం అట్లాగే నువ్వు కూడా వస్తావని అనుకుంటున్నా సో నీ వరకు నేను వెయిట్ చేస్తానని చెప్తుంది అన్నట్టు వాడు కూడా నేను ఖచ్చితంగా వస్తానని చెప్తాడు ఆ పట్టుదల నేను సాధించి వస్తా ఉద్దేశంతో ఎన్నో అష్ట కష్టాలు పడి ఎడారి దాటి ఈజిప్ట్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి నిధి తోపితే అక్కడ దొరకదు అక్కడ తెలుస్తుంది ఎక్కడుందో నిధి అనేది సో అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి నిధి తీసుకొని వచ్చేస్తాడు అన్నట్టు అదే స్టోరీ ఫైనల్గా ఈ బుక్లో ఏం చెప్పారు అంటే మీరు ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉందో అన్ని కష్టాలు ఎదుర్కోవాలి నీకు చేతనైనంత వరకు నువ్వు ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది వదులుకోవాలంటే పర్మనెంట్ కానీ కాదు నీ దారిలో నువ్వు వాటి గురించి ఆలోచించకుండా ఉండడం ఓకే సపోజ్ నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావో లేదా ఇంకెక్కడికైనా పని కోసం వెళ్తున్నావో ఇంటర్వ్యూకి వెళ్తున్నావో లేదంటే ఇంకెక్కడికైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావో కాంపిటీ ఈ టైంలో నీ ఫ్యామిలీ గురించి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి గుర్తు రావద్దు నీ మెయిన్ థేమ్ థీమ్ ఏంటి డైరెక్ట్ వెళ్ళాలి ఎగ్జామ్ మంచిగా రాయాలి కొట్టి రావాలి లేదంటే నువ్వు సక్సెస్ కావాలి సో ఇదే పెట్టుకోవాలి నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ నువ్వు అవన్నీ పక్కన పెట్టి నీ ధ్యాస దాని మీదే ఉన్నట్లయితే అప్పుడు నీకు ప్రతి ఒక్కటి నీకు సహాయం చేస్తాయి అనేది ఈ ఫైనల్గా దీని సారాంశం ఇందులోనే ఆ పిల్లగాడు ఆ ఫాతిమా గురించి పట్టించుకోడు ఆ ఎడారిలో ఎదురే కష్ట పట్టించుకోడు అక్కడ యుద్ధానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వీళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ ఎన్ని పట్టించుకోకుండా తన థింక్ ఫైనల్గా మాత్రం అని నిధి ఎత్తుకోవడమే సో వాటన్నిటిని ఛేదించుకొని వెళ్తారు కాబట్టి వాడికి నిధి తంటే దొరికింది అంటే సక్సెస్ అయ్యాడు అని అర్థం సో ఈ సక్సెస్లో ఏదో ఒక స్టేజ్లో ఎవరో ఒకరు డ్రాప్ అవుతూ ఉంటారు అనేది కూడా రెండు మూడు క్యారెక్టర్లతో చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఇంగ్లీష్ అర్థమైతే ఆల్కెమిస్ట్ బుక్ చదవండి తెలుగు అర్థం అయితే వరుస వేది బుక్ బుక్స్ చదవండి ఈ రెండింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేశాను కాబట్టి దీన్ని కొనండి ఆన్లైన్లో చదివి స్క్రీన్ ఎక్కువసేపు చూసి హెడేక్ తెచ్చుకోవద్దు బుక్స్ ఎప్పటికైనా మంచిదే కాబట్టి బుక్స్ కొనుక్కొని పెట్టుకోవడం కూడా తప్పేం లేదు ప్లస్ గైస్ ఇక్కడ నేను ఒక రెండు ఛానల్స్ని ఐడెంటిఫై చేశాను సో ఒకటి తెలుగు ఛానల్ ఒకటి ఇంగ్లీష్ ఛానల్ కామె చాలా వరకు బుక్స్ చదివి రికమెండ్ చేస్తూ ఉంటుంది ఎట్లాంటి బుక్స్ చదివితే మంచిది ఏవి మనకి బాగుంటాయి అనేది సో ఆ ఛానల్ లింక్ కూడా పెడతాను ఆ ఛానల్ చూడండి అండ్ ఇంకొక తెలుగు అమ్మాయి రీసెంట్గా ఇట్లా బుక్స్ అన్ని చదివి రివ్యూ చేయడం మొదలు పెట్టింది ఇట్లాంటి బుక్స్ అన్నీ కాబట్టి ఇట్లాంటి బుక్స్ ఓవర్ వ్యూ రివ్యూ వినండి కానీ చదవండి బుక్స్ కొనుక్కొని చదవండి రివ్యూ అనేసి నాకు వచ్చేసింది అంటే కాదు రియల్గా చెప్తున్నాను ఈ బుక్లో ఒక్కొక్క స్టేజ్లో నువ్వు చదువుతూ ఉంటే రియల్గా ఎంతో అంటే ఎంతో ఫీల్ అవుతుంది మీకు ఖచ్చితంగా నీవు లైఫ్లో నువ్వు ఒకటి సాధించాలని కోరుకుంటూ మధ్యలో ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటావు కదా ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు నీ ఆలోచనలని అక్కడ నుంచి రియల్గా మీకు పట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు అనుకుని సాధించగలుగుతారు సో ఐ విష్ గుడ్ లక్ బుక్ ఖచ్చితంగా కొనుక్కొని చదువుతారు అనుకుంటున్నాను ఇది కంప్లీట్గా నా వరి నేను అండర్స్టాండ్ చేసుకున్నది ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ మంచి వీడియోస్ కోసం మళ్ళీ ఒక మంచి వీడియోతో అప్పటి వరకు బా బాయ్ గైస్